హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? హలో ఉన్నారు. సో ఈరోజు వచ్చేస్తే సింపుల్ ఆఫీస్ లుక్ నేను ఎలాగైతే రెడీ అవుతాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే సీరం అనేది అప్లై చేసుకుంటున్నా. ఫస్ట్ వాష్ చేసేసుకున్న తర్వాత నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. సీరం అప్లై చేసుకుంటున్నాను. ఈ సీరం వచ్చేస్తే పిగ్మెంటెడ్కి డెర్మాకో నుంచి తెప్పించానండి. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత చెప్తానన్నమాట, ఓకేనా? సో సీరం అప్లై చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో మీరు కూడా డెర్మాకో నుంచి సీరం అనేది అప్లై చేస్తున్నారా, మీకు ఎలాగ ఎఫెక్ట్ అంటే పిగ్మెంటేషన్స్ అవన్నీ పోతున్నాయా లేదంటే ఉనిందా, కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను రివ్యూ అనేది తర్వాత నేను ఇస్తాను సెపరేట్గా. తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నానండి. సీరం డ్రై అయిపోయిన తర్వాత నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నాను. సో మాయిశ్చరైజర్ కూడా నేను డర్మా వాళ్ళదే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ డెర్మో ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను. సో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూసిన తర్వాత నేను మీకు చెప్తా బాగుంది అని అంటే బాగుంది అని చెప్తా, లేదు అని అంటే లేదు అని చెప్తా, ఎందుకంటే సో జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఇలాగ డాట్ 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 పెట్టేసుకొని ఇలా అప్లై చేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటా అనమాట. సో ఇది క్రీమ్ అయితే కన్సిస్టెన్సీ బాగుందండి, నాకైతే పర్వాలేదు అనిపించింది. సో యూజ్ చేయొచ్చనే అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజుల తర్వాత చూద్దాం పిగ్మెంటేషన్ తగ్గిందా లేదా అని. మీరు కూడా గమనిస్తే నాకు లెఫ్ట్ సైడ్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుందండి. సో చూసేటట్టయితే కనుక మౌత్ దగ్గర అనమాట. సో ఇప్పుడు నేను లిప్ బామ్ అనేది అప్లై చేస్తున్నా. లిప్ బామ్ అనేది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అండి. సో ఎన్ని లిప్ బామ్స్ అయిపోతాయో నాకే తెలియదు. ఎందుకు అనంటే నాకు లిప్ డ్రై అయిపోతే నచ్చదు అనమాట. వెంటనే లిప్ బామ్ అనేది అప్లై చేసేస్తూ ఉంటాను. సో అదొకటి, యాక్చువల్గా మా హస్బెండ్ అంటూ ఉంటారు అనమాట, ఎన్ని లెబ్ బామ్స్ కొనుక్కుంటావే బాబు అనుకొని అంటూ ఉంటారు. సో మీరు కూడా నాతో రిలేట్ అయితే కమెంట్ మీద కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు లిప్ బామ్ అయితే అయిపోయింది. ఇది జుడియో నుంచి తప్పించుకున్నానండి, బాగుంది లిప్ బామ్. ఇంకా ఆర్డర్ అయితే ఇవ్వాలా? ఇది నేను 2 తెప్పించుకున్నా. ఒకటి వచ్చేస్తే చాక్లెట్ ఫ్లేవర్ అండ్ ఇంకొకటి వచ్చేస్తే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కరెక్ట్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది కలర్ టింట్ ఉంటుంది, చాక్లెట్ మాత్రం కలర్ టింట్ అయితే ఉండదు. సో అందుకనే నాకు ఇష్టము. అదే ఐస్ ఐలిడ్ కూడా అప్లై చేసేస్తాను నేను. సో ఇప్పుడు సన్స్క్రీన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బయటకు వెళ్తాను కాబట్టి సన్స్క్రీన్ ఇస్ ద మస్ట్. అండ్ సమ్మర్స్ కూడా వచ్చేస్తున్నాయి. సమ్మర్ వస్తుందనే పేరుకే కానీ బెంగళూరులో వర్షం అంటే వర్షము చిరాకు వేస్తుంది నాకైతే. చూడాలి ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతుంది. సన్ ఏంటి, సూర్యుడిని చూస్తే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మా పొలంలో మొలకలు వచ్చాయనే డైలాగ్ ఉంటుంది కదా. సో అలా అనిపిస్తుంది అనమాట మాకు. వెంటనే బట్టలు అనేది ఉతికేసుకుంటున్నావు, ఎందుకంటే సన్లోనే కదా మనకి బట్టలు అనేది ఆరేది. సో అందుకనమాట. సో ఇప్పుడు ఇలాగ సన్స్క్రీన్ అనేది నేను రాసేసుకుంటున్నాను. మధ్యలో నేను మాట్లాడుతున్నాను మా హస్బెండ్తో, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు దాని తర్వాత నేను పాండ్స్ బేబీ క్రీమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు నేను యూజ్ చేయనండి, రోజు అసలు నేను ఆఫీస్కి పాండ్స్ బేబీ క్రీమ్ అనేది యూజ్ చేయను. ఎప్పుడో నాకు టైం ఉన్నది, ఓకే బాగా రెడీ అయ్యి వెళ్దాము అనేటప్పుడు నేను యూజ్ చేస్తాను అంతేగాని డైలీ అనేది నేను యూజ్ చేయను. నేను ప్రిఫర్ కూడా చేయను డైలీ యూజ్ చేయడానికి. మీరు కూడా ఈ డైలీ అనేది యూజ్ చేయొద్దు, ఓకేనా? సో ఈరోజు అయితే నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను అనమాట పాండ్స్. నేను డాట్ పెట్టడం కూడా చాలా లైట్గా పెట్ అంటే
ఎక్కువ క్రీమ్ అనేది నేను తీసుకోలేదు మీరు చూసేటట్టయితే, మీరు గమనించినట్టయితే. సో ఇప్పుడు ఇదంతని అప్లై చేసేసుకుంటున్నానండి. అప్లై చేసేసుకున్న తర్వాత నార్మల్గా కాంపాక్ట్ లూజ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ లూజ్ పౌడర్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. సో లూజ్ పౌడర్ ఏదైనా ఓకే, కాంపాక్ట్ పౌడర్ మేబ్లిన్ లాక్మీ ఇలా ఉంటుంది కదా. సో నేనైతే వైట్ టోన్ ఉంటుంది కదా, సో వైట్ టోన్ అనేది నేను అప్లై అయితే చేస్తాను. వైట్ టోన్ బాగుంటుంది, నాకు ఇష్టం వైట్ టోన్ పౌడర్. సో అందుకని నేను అది అప్లై చేస్తాను అన్నమాట. ఇదిగోండి, సో మీరు చూసేటట్టయితే సన్స్క్రీన్ లోషన్ రాసిన తర్వాత దాని మీద మనము దాంతో మనము పాండ్స్ బేబీ క్రీమ్ అప్లై చేస్తే కనుక కొంచెం అంటే సన్స్క్రీన్ ఏదైతే నేను వాడుతున్నానో అది కొంచెం నచ్చింది నాకు సన్స్క్రీన్. అంటే మనకి చూడండి, కొన్ని సన్స్క్రీన్స్ అప్లై చేసుకుంటే వైట్ వైట్గా కనబడుతుంది, ఇది అలా కాదన్నమాట. నాకు లోటస్ సన్స్క్రీన్ అలా కనబడుతుంది, వైట్ వైట్గా థిక్గా ఉంటుంది లోటస్ సన్స్క్రీన్. సో నాకు ఎందుకో అంత నచ్చదు లోటస్. ఇది మాత్రం బాగుందండి. ఫస్ట్ నేను లోటస్ యూజ్ చేసేదాన్ని, దాని తర్వాత లాక్మీ యూజ్ చేశాను, ఇప్పుడు దీనికి వచ్చాను. ఇది నాకు నచ్చింది, బాగుంది, బాగా అనిపిస్తుంది అనమాట. సో చూసారు, మీరు చూసేటట్టయితే మళ్ళీ నేను లిప్ బామ్ అనేది అప్లై చేశాను చూసారా. సో డేకి ఎన్నిసార్లు అప్లై చేస్తున్నా నాకే తెలీదు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట దగ్గర నుంచి. సో చూసారా ఎలాగ అబ్జర్వ్ అయింది అని చెప్పి. సో ఇప్పుడు నేను లూజ్ పౌడర్ అనేది అప్లై చేస్తాను. సో ఇదిగోని చెప్పాను కదా నేను వైట్ టోన్ యూజ్ చేస్తున్నాను అని చెప్పి. సో వైట్ టోన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా ఏ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, పాండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ అప్లై చేసేసుకుంటాను. సో ఎక్కువ పౌడర్ నేను తీసుకుంటాను కానీ తక్కువే అప్లై చేస్తా, మిగిలినంతా ఫ్లోర్ మీద ఉంటుంది. సో అలా అన్నమాట. సో ఇలాగ మొత్తం అంతా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేస్తే మనం ఐ లైనర్ ఫస్ట్ మనం బొట్టు పెట్టేసుకుందాం. నేను చూసుకుంటున్నా కళ్ళజోడు పెట్టుకుని అంత బాగానే ఉందా లేదా అని చెప్పి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను అక్కడ వెనకాల మా హస్బెండ్ కూర్చున్నారు కదా, సో ఆయనతో మాట్లాడుతూ నేను మా చేస్తున్నాను అనమాట. సో అందుకనే ఇప్పుడు నేను బొట్టు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేస్తే ఐ లైనర్కి వెళ్ళిపోదాము. సో ఐ లైనర్ నేను డాజ్లర్ వాడుతున్నాను. చిన్నదే ఇది 70 రూపీస్ 60 రూపీస్ అండి, నాకైతే పెద్దగా గుర్తులేదు, 70 అనుకుంటా ప్రైస్ అయితే నాకు అంత గుర్తుండదు. ఎందుకంటే నార్మల్ ఆఫీస్కే కాబట్టి అంత పెద్ద మేకప్, ఇది అసలు మేకప్పే కాదు చెప్పాలి అంటే. సో మీకు నార్మల్గా నేను ఎలా రెడీ అవుతున్నాను అని చెప్పి చూపెడుతున్నానండి, అంతే. ఓకేనా? సో మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ ఈ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మనకి నేను మరీ అంత ఎక్కువ రేంజ్ పెట్టి నేనైతే యూజ్ చేయను. చూసారు కదా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేస్తే 60 or 70 రూపీస్ ఐ లైనర్ అనేది యూజ్ చేస్తాను. అండ్ లాక్మీ కూడా యూజ్ చేస్తాను, నేను కాదనడం లేదు. లాక్మీ ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళడానికి నేను యూజ్ చేస్తాను అన్నమాట. 9 to 5 ఇది ఉంటుంది కదా. సో లిప్స్టిక్ని అయితే 9 to 5 అనేది యూజ్ చేస్తాను. లిప్స్టిక్ నేను అసలు పెట్టుకోను మోస్ట్లీ, ఎప్పుడైనా పెట్టుకుంటే కనుక నేను అది యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఆల్రెడీ నేను చూపించాను, చూసారా నేనైతే ఐ లైనర్ నేను పెట్టేసుకుని వచ్చేసాను అనమాట. అండ్ కిందని కూడా నేను ఐ లైనరే అప్లై చేస్తాను, కాజల్ అనేది నేను అప్లై చేయను. నేను కాజల్ ఎందుకు అప్లై చేయను అని అంటే కొన్ని హార్స్ తర్వాత అది లైట్గా స్మజ్ అయిపోతుంది. ఎంత లాక్మీ కొనుక్కున్నా లేదంటే మేబ్లిన్ కొనుక్కున్నా సరే స్మజ్ అవుతుంది అని నాకు ఎందుకో అలాగా ఫీలింగ్ అనమాట. సో అందుకని నేను లిప్స్టిక్ అనేది అసలు వర్క్ నేను పెట్టుకోనండి, నాకు చిరాకు లిప్స్టిక్ పెట్టుకోవడము. మీకు ఈరోజు పెట్టుకొని చూపెడుతున్నా అంతే. మా ఆఫీస్ కొలీగ్స్ ఎవరైనా చూస్తే షాక్ అవుతారు, ఇది లిప్స్టిక్ పెట్టుకుందా అని చెప్పి. సో క్యాజువల్గా అయితే నేను అసలు ఆఫీస్కి
లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళనే వెళ్ళాను. అదేమో నాకు నచ్చదు లిప్స్టిక్ పెట్టుకుంటే, అంటే బాగుంటుంది అటైర్ అనేది బాగుంటుంది, నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. నాకు నచ్చదు లిప్స్టిక్, ఒక్కొక్కసారి పెట్టుకుంటా అన్నమాట. అంటే ఏంటి పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకుంటా, ఒకటి ఉండాలి అనేటట్లు నేను కొనుక్కుంటా అంతేగాని. కొంతమంది ఉంటారు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, దానికి లిప్స్టిక్ అంటే ఎంత ఇష్టం అంటే దాని దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయన్నమాట. సో నేను అలా కాదు, నేను ఐలైనర్ ఎక్కువ పెడతానమాట. నేను ఐలైనర్ ఫ్యాన్, నా దగ్గర లేని ఐలైనర్ అయితే లేదు, అన్ని ఐలైనర్స్ ఉన్నాయన్నమాట. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది అంతే. మీకేం పిచ్చి ఉందో కింద కమెంట్ మీద కమెంట్ సెక్షన్, ఓకేనా? సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. సో ఇప్పుడు చూసారు కదా, నేను లిప్స్టిక్ అప్లై చేశాను, దాన్ని మళ్ళీని వేని పెట్టి రబ్ చేసేసాను. నేను ఎక్కువ వేనే ప్రిఫర్ చేస్తాను. సో దాని మీద కూడా నేను మళ్ళీ లిప్ బామ్ అనేది అప్లై చేస్తున్నాను అన్నమాట. సో ఇలాగా నేను రెడీ అవుతా ఆఫీస్కి, మీరు కూడా ఇలానే రెడీ అవుతారా? సింపుల్ మేకప్, నేను చెప్పాను కదా మేకప్ అని కూడా అన్నారు అనుకుంటా దీన్ని. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టిన నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో నేను వస్తాను. సో దయచేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? సీ యూ అంటిల్ దెన్. See you and take care. Bye-bye. సో ఇదిగోండి, ఇది నా అటార్, ఆఫీస్ అటార్ అనమాట. సో ఇలా వెళ్తాను అండ్ చేతిలో ఒక రబ్బర్ బ్యాండ్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను. ఎందుకు అని అంటే ఇలాగైతే నేను అస్సలు ఉండను, నేను పైకి ముడికట్టేస్తాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. లేదంటే క్లచర్ ఒకటి పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జుత్తంతా పైకి వేసేస్తాను అనమాట. సో ఇది మీరు కూడా ఇలానే నాలాగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా పైకి పెట్టేస్తారా? సో కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకేనా? సో చాలాసార్లు కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ అనేసాను. సో అంతేనండి, నచ్చింది అనుకుంటున్నాను, చెప్పాను కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు, ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్ బాయ్.